హాయ్ హలో, ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే ప్రెగ్నెన్సీలో బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది, దాన్ని సహజంగా ఎలా రాకుండా చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం ఈ టాపిక్లో తెలుసుకుందాము. జనరల్గా ఏంటంటే ప్రెగ్నెన్సీలో బ్యాక్ పెయిన్ అనేది వెన్నునొప్పి లేకపోతే నడు నొప్పి అనేది ఎందుకు కలుగుతుంది అంటే హార్మోన్ల కారణంగా కానీ లేకపోతే బిడ్డ బరువు వల్ల కానీ లేకపోతే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది మార్పు చెందటం వల్ల కానీ లేకపోతే పోస్చర్లో తేడా వల్ల కానీ వీటన్నిటి వల్ల కూడా ఈ బ్యాక్ పెయిన్ అనేది రావచ్చు. మరి ఇది నెలలు పెరిగే కొద్దీ ఈ నొప్పి ఎక్కువగా కూడా అవ్వచ్చు. మామూలుగా అయితే ఈ ప్రెగ్నెన్సీలో డెలివరీ ఈజీగా అవ్వటానికి ఒక రిలాక్సిన్ అనే హార్మోను తయారవుతుంది అన్నమాట. తర్వాత ప్రొజెస్టెరాన్ అనే హార్మోను, ఈ రెండు కూడా ఏం చేస్తాయంటే కండరాల్ని, తర్వాత లిగమెంట్స్ని, జాయింట్స్ని వీటిని కొంచెం వదులు చేస్తాయి. ముఖ్యంగా కటి భాగంలో ఉండే కండరాలని వదులు చేస్తాయి. దీనివల్ల ఏంటంటే పొట్టకు సపోర్ట్ తగ్గి ప్రెషర్ ఎక్కువ పడి కండరాల మీద బ్యాక్ పెయిన్ వస్తుంది. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఈ పొట్ట బరువు వల్ల, తర్వాత బిడ్డ బరువు వల్ల మరి బ్యాలెన్స్లో మార్పులు వస్తాయి. వచ్చి ఏమవుతుందంటే ఈ వెన్నుముక అనేది ముందుకు వంగినట్టు అయ్యి ఆ వెనుక కండరాల్లో నొప్పి వస్తుంది. దానికి సపోర్ట్ తగ్గి దాని మీద ప్రెషర్ ఎక్కువయ్యి ముందుకు వంగటం వల్ల ఆ కండరాలకి స్ట్రెయిన్ ఎక్కువయ్యి బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. అంతేకాకుండా ఈ బ్యాక్ పెయిన్ని తట్టుకోవటానికి, ఈ పొట్ట బరువుని తట్టుకోవటానికి ఇలా ముందుకు వంగి కూర్చోవటం వల్ల కూడా ఈ బ్యాక్ పెయిన్ ఎక్కువ అవ్వచ్చు. తర్వాత ఈ గర్భధారణ సమయంలో ఎక్కువసేపు నిలబడటం కానీ లేకపోతే బరువులు ఎత్తే పనులు చేయటం కానీ చేయటం ద్వారా కూడా ఈ బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది. తర్వాత స్ట్రెస్ వల్ల ఎక్కువ అవుతుంది. ఒక్కోసారి ఏంటంటే ప్రెగ్నెన్సీకి ముందు నుంచే ఏమైనా డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే నరాలు ఏమైనా ఒత్తుకున్నా కూడా ఇలా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఒక్కోసారి ఏంటంటే గర్భధారణ సమయంలో యూటిఐ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. అది వచ్చినప్పుడు కూడా ఈ నడు నొప్పి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అయితే మరి ఈ బ్యాక్ పెయిన్ ఇలాగా రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. మామూలుగా కూర్చోవటము, నిలబడటం అనేది స్ట్రైట్గా భుజాలు వెనుకకు ఉండి రిలాక్స్డ్గా కూర్చునేటట్లు ఉండాలి. వెనక సపోర్ట్ కూడా ఉంచుకోవాలి. అంతేకాకుండా ఈ కాలు మీద కాలు వేసుకొని కూర్చోకూడదు. చెప్పులు కూడా ఎత్తు మడములవి అలాంటి చెప్పులు వేసుకోకూడదు. అలాగే రోజు వాకింగ్ చేయటము, వెనుక భాగాన్ని కొంచెం లైట్గా స్ట్రెచ్ చేసే ఎక్సర్సైజ్ లాంటివి డాక్టర్ సలహా ప్రకారం చేయటము, తర్వాత ఐస్ ప్యాక్స్, హాట్ ప్యాక్స్ లాంటివి వెనుక భాగంలో కొంచెం అప్లై చేయటము, లైట్గా మసాజ్ లాంటివి చేయటము లాంటివి చేయవచ్చు. తర్వాత బరువులు కూడా ఎత్తకూడదు ప్రెగ్నెన్సీ టైంలో. అంతేకాకుండా పడుకునేటప్పుడు ఒక పక్కకు తిరిగి పడుకొని రెండు కాళ్ళ మధ్య మెత్తటి దిండు అనేది పెట్టుకొని ఉండాలి. ఒకవేళ ఈ యూటిఐ వల్ల వచ్చిన బ్యాక్ పెయిన్ అనుకోండి, దానికి యూటిఐకి సంబంధించిన ట్రీట్మెంటు, తర్వాత నొప్పి బిళ్ళలు, అయితే ప్రెగ్నెన్సీలో కొన్ని నొప్పి బిళ్ళలు వాడకూడని ఉంటాయి, కొన్ని వాడదగ్గ ఉంటాయి, అలాంటివి తెలుసుకొని వాడుకోవటము చేయాలి. తర్వాత విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవటము, నీరు బాగా త్రాగటము ఇలాంటివి కూడా చేయాలి. ఒక్కోసారి ఏంటంటే నెలలు దగ్గర పడినప్పుడు డెలివరీ టైంలో వచ్చే నొప్పులు వచ్చేటప్పుడు కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. సో ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రెగ్నెన్సీలో బ్యాక్ పెయిన్ రాకుండా తగు జాగ్రత్తలు ఈ చెప్పిన విధంగా తీసుకోవాలి. మరి ఇదండి ప్రెగ్నెన్సీలో వచ్చే బ్యాక్ పెయిన్ గురించి, దాన్ని ఎలా తగ్గించుకోవాలనే దాని గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.